సచివాలయానికి మరికొంత దూరంలోనే ఉన్నారు చంద్రబాబు. దారి పొడవునా చంద్రబాబుకు ఘన స్వాగతం లభిస్తోంది. చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగ్ ఒకవైపు, మరోవైపు పూలు చల్లుతూ స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు, రాజధాని రైతులు మరోవైపు ఎక్కడికక్కడ ఆగి అభివాదం చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ వారితో మాట్లాడుతూ వాళ్ళు విష్ చేస్తూ ఉంటే తిరిగి చంద్రబాబు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న చంద్రబాబు కాన్వాయ్ ని మనం చూస్తున్నాం. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఇలా చాలా మంది ప్రజలు ఒక్కసారిగా తరలి రావడం, చంద్రబాబు ఎక్కడికక్కడ ఆగి వాళ్ళకి విష్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతోంది. మరి కాసేపట్లోనే సెక్రటేరియట్ కి చేరుకోబోతున్నారు. సెక్రటేరియట్ దగ్గర కూడా సిఎస్ ముఖ్య అధికారులు, అలానే సెక్రటేరియట్ ఉద్యోగస్తులు వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబుకి ఘన స్వాగతం పలికేందుకు వాళ్ళు చాలాసేపటి నుండి బయటే వెయిట్ చేస్తున్నారు. 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాలి. దీంతో ఎప్పటి నుండో ఏర్పాట్లు చేసుకుని అక్కడ వెయిట్ చేస్తున్నారు సెక్రటేరియట్ ఉద్యోగస్తులు. మరోవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళి దర్శించుకున్న అనంతరం కాన్వాయ్లో బయలుదేరారు. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు కట్ట పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు కట్ట పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. విలువ సమాజం, విలువ సమాజం. నవ్యాంధ్ర అభివృద్ధి చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం సెక్రటేరియట్ ఉద్యోగస్తులతో పాటు ముఖ్య అధికారులు, సిఎస్ కూడా చంద్రబాబు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అక్కడికి చేరుకోగానే వారికి అభివాదం చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. సో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ప్రస్తుతం సెక్రటేరియట్ కి చేరుకుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. సో సెక్రటేరియట్ ఉద్యోగస్తులు, సిఎస్ అధికారులు కూడా అందరూ స్వాగతం పలకనున్నారు, రెడీగా ఉన్నారు ఉద్యోగస్తులందరూ. ఎలా అయితే దారి పొడవునా పూల వర్షం కురిపించారో, ఆ దారి పొడవునా రాజధాని రైతులు కార్యకర్తలు దారి పొడవునా ఆయనకి స్వాగతం పలికారు. ఇక సెక్రటేరియట్ చేరుకున్నారు. సెక్రటేరియట్ దగ్గర ఉద్యోగస్తులు కూడా ఆయనకి నినాదాలు చేస్తూ స్వాగతం పలుకుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. సెక్రటేరియట్ ఉద్యోగస్తులు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు దగ్గరికి
వెళ్లి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయన్ని విష్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సెక్రటేరియట్ లో కూడా భారీ ఏర్పాట్లు చేశారు చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికేందుకు. సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ కి చేరుకున్నారు. ఆయన కాన్వాయ్ దిగి ఇక ఉద్యోగస్తులతో మాట్లాడనున్నారు. అలానే సిఎస్ అధికారులు కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన మరి కాసేపట్లోనే ఆయన చేంబర్ లోకి వెళ్లబోతున్నారు. కొద్దిసేపు క్రితమే చూశాము నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అంటూ ఆయన పేరుంది. అలానే ఆయన క్యాబిన్ కూడా రెడీ అయిపోయింది. ఆయన ముఖ్యమైన ఫైళ్లపై బాధ్యతలు తీసుకున్న వెంటనే ముఖ్యమైన ఫైళ్లపై సంతకం చేయనున్నారు. సో